అందరికి నమస్కారం. తెలుగు వన్ డైలీ న్యూస్ బులెటిన్ కి స్వాగతం. జూన్ 17, 2021 ఈనాటి ముఖ్యాంశాలు. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షల నిర్వహణ, డిజిటల్ మూల్యాంకనంపై దాఖలైన 8 పిటిషన్లపై ఏపీ హైకోర్టు విచారణ జరిపింది. సుదీర్ఘ వాదనల అనంతరం గ్రూప్ 1 మెయిన్స్ ఇంటర్వ్యూలను 4 వారాల పాటు వాయిదా వేయాలని హైకోర్టు ఆదేశిస్తూ స్టే ఇచ్చింది. ఏపీ ప్రభుత్వం ఇటీవల తోట త్రిమూర్తులు మోషేన్ రాజు, లేళ్ల అప్పిరెడ్డి, రమేష్ యాదవ్లను గవర్నర్ కోటాలో ఎమ్మెల్సీలుగా సిఫార్సు చేయగా గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ ఆమోద ముద్ర వేయటం తెలిసిందే. ఈ నేపథ్యంలో గవర్నర్ ఆమోదంతో ఎన్నికల సంఘం నామినేటెడ్ ఎమ్మెల్సీల ఉత్తర్వులు జారీ చేసింది. తోట త్రిమూర్తులు మోషేన్ రాజు, రమేష్ యాదవ్, లేళ్ల అప్పిరెడ్డిలను ఎమ్మెల్సీలుగా ఈసీ ప్రకటించింది. ఫార్చ్యూన్ 500 కంపెనీల్లో ఒకటైన ఫ్రాంక్లిన్ టెంపుల్టన్ గొప్పదనం A1 ఫ్రాడ్ రెడ్డికి ఏం తెలుసని తాను అనుకోవడం లేదని, ఎందుకంటే ఇందులో ఫ్రాడ్ స్టార్ A1 రెడ్డి అక్షరాల 9 కోట్ల షేర్ కొని పెట్టుబడిగా ఉంచారని టీడీపీ అగ్రనేత నారా లోకేష్ వెల్లడించారు. ఇది ఎంత పెద్ద సంస్థ, ఏ స్థాయిలో లాభాలు తెచ్చిపెడుతుందో ఫ్రాడ్ రెడ్డికి బాగా తెలుసని లోకేష్ వివరించారు. సాక్షి మీడియాకు వైసీపీ రెబల్ ఎంపీ రఘురామకృష్ణరాజు లీగల్ నోటీసులు ఇచ్చారు. తన ప్రతిష్టకు భంగం కలిగించే విధంగా కథనాలు ప్రచురించారంటూ నోటీసులో తెలిపారు. తన నోటీసుకు 15 రోజుల్లో సమాధానం చెప్పాలని, లేకపోతే 50 కోట్లకు పరువు నష్టం దావా వేస్తానని హెచ్చరించారు. తనకు వ్యతిరేకంగా న్యాయ విరుద్ధంగా కథనాలను ప్రసారం చేసినందుకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని, లేని పక్షంలో క్రిమినల్ చర్యలు తీసుకుంటానని ఆయన తెలిపారు. ఏపీలో గత 24 గంటల్లో కొత్తగా 6617 మందికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఇదే సమయంలో రాష్ట్ర వ్యాప్తంగా 57 మంది మృతి చెందారు. చిత్తూరు, గుంటూరు జిల్లాల్లో 9 మంది చొప్పున ప్రాణాలు కోల్పోయారు. రాష్ట్ర వ్యాప్తంగా 10228 మంది కరోనా నుంచి కోలుకున్నారు. తాజా గణాంకాలతో కలిపి ఇప్పటి వరకు 18,26,751 మంది కరోనా బారిన పడ్డారు. 17,43,176 మంది మహమ్మారి నుంచి కోలుకున్నారు. ఇప్పటి వరకు 12,109 మంది మృతి చెందారు. ప్రస్తుతం రాష్ట్రంలో 71,466 యాక్టివ్ కేసులున్నాయి. టీఆర్ఎస్కు గుడ్ బై చెప్పిన మాజీ మంత్రి ఈటెల నియోజకవర్గంపై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పూర్తి స్థాయిలో దృష్టి సారించింది. హుజూరాబాద్ పట్టణాభివృద్ధికి 35 కోట్లను కేటాయిస్తూ జీవో విడుదల చేసింది. ఇందులో వార్డుల అభివృద్ధి కోసం 25 కోట్లు, తాగునీటి కోసం 10.52 కోట్లను కేటాయించింది. ఈ విషయాన్ని మంత్రి గంగుల కమలాకర్ తెలిపారు. ఈ పనులన్నింటినీ 45 రోజుల్లో పూర్తి చేస్తామని చెప్పారు. ఈ పనులను చేయడానికి ప్రత్యేక అధికారులను నియమిస్తామని మంత్రి తెలిపారు. బ్యాంకుల నుంచి రుణాలు తీసుకుని మళ్లించినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న టీఆర్ఎస్ ఎంపీ నామా నాగేశ్వరరావుకు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సమన్లు జారీ చేసింది. ఈ నెల 25వ తేదీన విచారణకు హాజరు కావాలని హైదరాబాద్లోని ప్రాంతీయ కార్యాలయం ఆ సమన్లలో స్పష్టం చేసింది. ఆయనతో పాటు మధుకాన్ కంపెనీకి చెందిన డైరెక్టర్లకు కూడా సమన్లు జారీ చేసింది. మద్యం మత్తులో అధికార పార్టీకి చెందిన ఓ మున్సిపల్ కౌన్సిలర్ వీరంగం సృష్టించాడు. ఈ సంఘటన నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ మున్సిపల్ కార్యాలయంలో చోటు చేసుకుంది. గంగామోహన్ చక్రు ఆర్మూర్ మున్సిపాలిటీలోని 15వ వార్డు కౌన్సిలర్. అయితే అధికారులు, మున్సిపల్ సిబ్బంది తన మాట వినటం లేదంటూ మంగళవారం రాత్రి మద్యం సేవించి వచ్చి మున్సిపల్ మేనేజర్ మనోహర్, టీపీఓ రాజేష్లతో గొడవకు దిగారు. టీపీఓకు సంబంధించిన కంప్యూటర్లను ధ్వంసం చేశాడు. కరోనా తీవ్రంగా ఉన్న దశలో నటుడు సోను సూద్ అనేక మంది రోగులకు, వారి బంధువులకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు అందేలా కృషి చేశారు. మహారాష్ట్ర కాంగ్రెస్ ఎమ్మెల్యే జిషన్ సిద్దికి కూడా ఇదే రీతిలో బీడీఆర్ ఫౌండేషన్ ద్వారా కరోనా బాధితులకు రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు సమకూర్చారు. అయితే కరోనా చికిత్సలో కీలకంగా మారిన రెమ్డెసివిర్ ఇంజెక్షన్లు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి ఎలా వచ్చాయంటూ బాంబే హైకోర్టు విచారణ చేపట్టింది. దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం కోర్టులో వివరణ ఇచ్చింది. కోవిషీల్డ్ 2 డోసుల మధ్య వ్యవధిని పెంచే నిర్ణయం శాస్త్రీయ సమాచారం ఆధారంగానే తీసుకున్నామని కేంద్ర ప్రభుత్వం క్లారిటీ ఇచ్చింది. అది పారదర్శకమైన నిర్ణయమని వివరించింది. సమాచారాన్ని వేగంగా నిర్ధారించే మెకానిజం భారత్ సొంతమని, ఇలాంటి విషయాలను రాజకీయం చేయడం బాధాకరమని కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి డాక్టర్ హర్షవర్ధన్ ట్వీట్ చేశారు. కోవిషీల్డ్ 2 డోసుల మధ్య గ్యాప్ను రెట్టింపు చేయడంపై కొంత విమర్శనాత్మక చర్చ జరిగింది.
ఇవి ఈనాటి ముఖ్యాంశాలు. మరికొన్ని ముఖ్యాంశాలతో మళ్ళీ రేపు కలుద్దాం. ఈ షోని క్రమం తప్పకుండా వినాలనుకుంటే మీరు ఈ షో వింటున్న ప్లాట్ఫామ్లో కానీ లేదా గూగుల్ పాడ్కాస్ట్, యాపిల్ పాడ్కాస్ట్, గానా మరియు ఏ ఇతర పాడ్కాస్ట్ యాప్లోనైనా సెర్చ్ చేసి సబ్స్క్రైబ్ అవ్వండి. కొత్త ఎపిసోడ్ వచ్చినప్పుడు మీకు అప్డేట్ వస్తుంది. అంతవరకు సెలవు, నమస్కారం.